వేమిరెడ్డి అయితే ఆధిక్యంలో కనబరుస్తున్నారు. అటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేశినేని చిన్ని అయితే ప్రెసెంట్ ఆధిక్యంలో కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. పోతులపట్ల టీడీపీ అభ్యర్థి అయితే ప్రెసెంట్ ఆధిక్యంలో ఉన్నారు. అదే విధంగా తిరుపతిలో చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థి అయితే ప్రెసెంట్ ఆధిక్యత అయితే కనబరుస్తూ ఉన్నారు. అటు రాజమండ్రిలో 1800 ఓట్లతో అయితే పురంధేశ్వరి ప్రెసెంట్ లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నగరిలో ప్రస్తుతం మంత్రి రోజాగా ఉన్న ఆమె బెనకంజలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్ సార్, అలాగే కృష్ణా జిల్లా అమరావతి ప్రాంతం, అలాగే కృష్ణా జిల్లా వైపు కూడా పూర్తిగా ప్రజలు ఫోకస్ చేసి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయం, వేడి, వాదన, ప్రతివాదన, దాడి, ప్రతిదాడి, విమర్శలు, ప్రతిబిమర్శలు, రాజకీయాన్ని మర్చిపోయినటువంటి ప్రాంతంగా కృష్ణా జిల్లాని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చూశాం. కాబట్టి అక్కడున్నటువంటి అభ్యర్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటి సంకేతాలు ఎలా ఉన్నాయో అక్కడ మా స్పెషల్ కరస్పాండెంట్ ఏడుకొండలు ఉన్నారు. ఎస్ ఏడుకొండలు, ఆసక్తిదాయకమైనటువంటి విషయాన్ని ప్రజలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఏంటి అక్కడ ఉన్నటువంటి అప్డేట్? అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో భాగంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు కూడా మొత్తం 14 అంటే ఇటు విజయవాడ పార్లమెంటు అటు మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి 14 నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన ముందంజలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా టీడీపీ కూటమి ముందంజలో ఉంది. ముఖ్యంగా అమరావతి సెంటిమెంట్ అనేది మాత్రం ప్రజల్లో బాగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటి రౌండ్ ముగిసేసరికి అన్ని చోట్ల కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఇది ఏదైతే గత 5 సంవత్సరాలుగా కూడా అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఫలితమే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ముందంజలో ఉన్న నేపథ్యంలో ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఏం జరుగుతుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇక్కడ మాత్రం సరైనటువంటి జవాబు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే టీడీపీ అన్ని చోట్ల కూడా మొదటి రౌండ్లో ముందంజలో ఉంది. అలాగే అటు వెస్ట్లో సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి సుజనా చౌదరి కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు పామర్ కూడా పామర్ వైసీపీ వైపే మొగ్గు చూపుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ అది కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో భాగంగా ఇప్పటికే ఏదైతే టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నం తర్వాత ఆనంద సంబరాలు జరుపుకోవాలనేటువంటి ఒక పిలుపుతో ఇప్పటికే అందరూ కూడా టీడీపీ కార్యాలయం వైపు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద అమరావతి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది టీడీపీకి మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ క్లీన్షిప్ చేస్తుందంటూ కూడా ఇప్పటికే పదే పదే ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు మొదటి రౌండ్ పూర్తయి, రెండో రౌండ్ కూడా రిజల్ట్ మరికొద్ది చేపట్లో రానున్నాయి. ఇప్పటికే చూస్తే కొన్ని చోట్ల 2-3 రౌండ్లు కూడా పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ అయితే ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫలితాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అన్నట్లు ఇటీవల కాలంలో మేము గ్రౌండ్లో కూడా 6 జిల్లాల్లో పర్యటించినప్పుడు కూడా ప్రజలంతా కూడా ఇదే కోరుకున్నారు. ఏదైతే ఖచ్చితంగా మార్పు కావాలి అనేటువంటి ఒక సంకేతాలను ఇచ్చినప్పటికీ కూడా మనం దాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా బయటికి చెప్పినటువంటి, ఎందుకంటే ఇదంతా గోప్యంగా ఉంచవలసినటువంటి పరిస్థితి. ఇది వాటర్ నాడిని మనం ముందుగానే చెప్పడం కూడా కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ రోజు రిజల్ట్స్ చూస్తే మాత్రం ఒక్కొక్కటిగా ఈ రిజల్ట్స్ ప్రతి రౌండ్కి కూడా ఉత్కంఠ రేపుతున్నదని చెప్పుకోవచ్చు. ఎస్, మనకు బాధ్యత ఉంది, మనం సమాచారం ఇవ్వడానికి ఉన్నాం. న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించడానికి ఉన్నాం, అలాగే జరుగుతున్నటువంటి సరళిని తెలియజేయడానికి ఉన్నాం. బట్ మన సొంత అభిప్రాయాలు లేదా మన వ్యూస్ ఎవరి మీద రుద్దాల్సిన అవసరము లేదు. మనకు తెలిస్తేనే, మనం నమ్మితే కాదు, మనకి తెలిస్తేనే. ఇక్కడ చిన్న వేరియేషన్ ఉన్నది, మనం భావించిన ప్రతిదీ నిజం కావాల్సిన పరిస్థితి లేదు, మనం ఆశించిన ప్రతిదీ జరగాల్సిన అవసరము లేదు. అంతకంటే మనకున్న బాధ్యత అధీకృతమైనటువంటిది. పదే పదే చెప్తున్నా, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈ ఫస్ట్ రౌండ్ పూర్తవగానే
ఎన్నికల సంఘం మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇద్దాం. నో గాసిప్స్, నో ఎక్స్పెక్టేషన్స్, నో ప్రిడిక్షన్స్. అండ్ కార్యకర్తలు ఎలాంటి ఉత్సాహం ఉన్నా సరే అవి మీ మీద ప్రభావం ఉండకూడదు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మరొక విషయాన్ని గమనిస్తే తెలంగాణకు సంబంధించి సత్యమూర్తి గారు బీజేపీ 8, కాంగ్రెస్ 9 అన్నటువంటి సమాచారం వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పాలకపక్షం వైసీపీ 9 సీట్ల దగ్గర, అలాగే 68తో టీడీపీ ముందంజలో ఉన్నాయి. ఇది కేవలం ఫస్ట్ రౌండ్ మాత్రమే. ఇంకా చాలా చాలా సమయం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. వీ డోంట్ నీడ్ టు డిక్లేర్ ఎనీ ఆఫ్ అవర్ ఓన్ ఒపీనియన్స్. యా, మొత్తం మీద ఇది గమనించిన తర్వాత సత్యమూర్తి గారు ఏమనిపిస్తుంది? నేను మొదటి నుంచి రిస్ట్రిక్ట్ చేస్తున్నానని, మేము రిస్ట్రిక్ట్ అవుతున్నాం, మీకు అది అక్కర్లా, మీరు చెప్పొచ్చు. నేను అంటే మీరు చెప్తున్నది అంతా కూడా, మీరు ఇంట్రడక్షన్ నుంచి మీరు చెప్తున్నది వాస్తవం చెప్పాలని. అంటే ఆ ప్రయత్నంలోనే, ఆ క్రమంలోనే నేను చెప్తున్నది ఏంటంటే, ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మీదే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ చాలా తీవ్రంగా ఉన్న ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో రిఫ్లెక్ట్ అవుతున్నది. ఓకే, ఇది అంటే నేను చెప్పబోయే పాయింట్ ఇది అన్నమాట. ఓకే, అంటే మొత్తం ఇంత వ్యతిరేకత ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అతని ప్రవర్తన కానీ, అతని పరిపాలన పక్కన పెట్టండి. మీరు డిసైడ్ అయిపోయారా ఫస్ట్ రౌండ్కే అతని మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అని డిసైడ్ అయిపోతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎందుకు అంటే నేను చెప్పేదానికి రీజనింగ్ కూడా ఉందండి. నేనేదో ఆషామాషిగా చెప్పడం కూడా కాదు, మీరు నమ్మింది చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, ఈ ఫస్ట్ రౌండ్ లో మనం మెజారిటీలు చూసుకుంటే ఫస్ట్ రౌండ్ మెజారిటీలే చాలా చాలా ఇదిగా ఉన్నాయి. అంటే మొత్తం ఒక 3,000-4,000 మెజారిటీలతో ఉన్నది అంటే ఫస్ట్ రౌండ్లోనే. మీకు ఇంకొక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఒకటి, దేశం మొత్తం చూస్తున్న ఒక కాన్స్టిట్యుయెన్సీ మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం ఎందుకు, దేశం మొత్తం ఎందుకు చూస్తున్నది అంటే, అక్కడ ఈ ఎమ్మెల్యే అంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే వెళ్ళి మొత్తం బ్యాలెట్ బాక్సులు ధ్వంసం చేసిన సంఘటన మనందరికీ తెలుసు. ఓకే, ఆ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఆయన, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే, ఆయనే గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ క్షణంలో నాకు అందిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఎక్కువ లీడ్లోకి వచ్చేసింది మొత్తం. అంటే వైసీపీ కంచుకోట, అంటే మాచర్లలోకి, మాచర్ల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఆ విధంగా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం అంత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని కూర్చొని ఉన్నాడు. అటువంటి చోట ఇటువంటి ఫలితం వస్తున్నది అంటే, మీరు చాలా నియోజకవర్గాల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నేను మీకు మాచర్లలో జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాను. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాదు అని చెప్పి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ఇంతకాలం. ఈ రోజున ప్రజల తిరుగుబాటు అక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి తిరుగులేని ఆధిక్యతలోకి వచ్చేసి ఉన్నాడు. అదేవిధంగా గురజాల కాన్స్టిట్యుయెన్సీ, గురజాల ఇవన్నీ కూడా పల్నాడు జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గాలు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే పల్నాడు జిల్లాల్లో జరిగినన్ని గొడవలు ఎక్కడా జరగలేదు మొత్తం. అటువంటి పరిస్థితుల్లో అంటే అక్కడ గొడవలు సృష్టించింది ఎట్లా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు, మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతని ప్రదర్శిస్తున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ మొత్తం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయిందండి చాలా నియోజకవర్గాల్లో. ఫస్ట్ రౌండ్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఖచ్చితమైన లీడ్లో ఉంది అని చెప్పే స్థానాలు ఎక్కడా కనపట్టలేదండి. అంటే నాకు వస్తున్న సమాచారం మేరకు మొత్తం అన్ని చోట్ల కూడా వైసీపీ 12 ఉందండి, టీడీపీ 81 ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో అంటే ఇంత మార్జిన్స్, ఇంత లీడ్లు, ఇంత డిఫరెన్స్ ఉన్న సమయంలో మీరు అంటున్న, అంటే మీకు అందుతున్న సమాచారం మేరకు మీరు చెబుతున్న 12 స్థానాల్లో కూడా ఫలితం తిరగబడచ్చు.
ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. మరి బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకు అంటే ఈ ట్రెండ్ సరళి. మనం చాలా, మీరు నాకన్నా సీనియరు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఎన్నికలు చూశారు, పోలింగ్ చూశారు, కౌంటింగ్ చూశారు. నేను అంతకి తక్కువ కాకుండా నేను కూడా చూశాను. ఇంత మార్జిన్స్ తోటి, ఇంత లీడ్లతోటి, ఫస్ట్ రౌండ్లోనే ఇంత లీడ్లో ఒక పార్టీ రావటం అనేది ఇప్పటివరకు నేనైతే చూడలేదు. 1982 తెలుగుదేశం పార్టీ ఇట్లాగే లీడ్లోకి వచ్చింది, ఆ తర్వాత 202 స్థానాలు నిలబెట్టుకుంది. ఎక్కడా కూడా ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కడా ఆధిక్యత ప్రదర్శించలేదు. ఆ ట్రెండ్ ఇప్పుడు కనపడుతూ ఉన్నదండి. 108 సీట్స్లో లీడింగ్ ఉన్నది టీడీపీ. ఇది ఇంకా పెరుగుతుందండి. ఇంకా మీకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇదేదో నేను ఒక సైడ్ చెప్తున్నట్టు కాదు, కానీ వైఎస్ఆర్గా ఈ ట్రెండ్ పరిశీలిస్తే, ఈ వస్తున్న లీడ్లు పరిశీలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఎస్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్